హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని చెల్లపైన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక కళాయి అనేది తీసుకున్నాను. అందులో నేను 2 టీ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 10 ఎండుమిరపకాయలు అనేవి వేసుకున్నాను. 12 ఎండుమిరపకాయలు అనేవి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సిమ్లోనే వేపుకుంటున్నాను. సిమ్లో వేపుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చేదు అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సిమ్లోనే మనం జాగ్రత్తగా వేపుకోవాలి. ఇందులో మనము పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ నేను ఎండుమిరపకాయలు అనేది వేసుకుంటున్నాను. ఏదైనా పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలన్నీ మనం బాగా ఫ్రై చేసాం కదా, ఇవి కొంచెం మనకి చల్లారాలి. ఈలోగా నేను గోంగూర అనేది 2-3 టైమ్స్ అనేది నేను బాగా పిసికని నేను బాగా కడుక్కుంటున్నాను. 2-3 టైమ్స్ మనం బాగా కడుక్కోవాలన్నమాట. నేను కడిగి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ గోంగూర అనేది కొంచెం వాటర్లోనే నేను పెట్టుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి గోంగూర అనేది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు అనేవి మనకి కొంచెం చల్లారాయి. ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మనం మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కళాయిలో మనము గోంగూర అనేది వేపేసుకోవాలండి. కొంచెం మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనము గోంగూర అనేది అందులో మనము వేపేసుకోవాలి. కడిగి నీట్గా పెట్టుకున్న మనం గోంగూరని మనం అందులో వేసేసుకోవాలి. చూడండి, గోంగూర అనేది అంత మనము వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కూడా ఫ్రై చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అప్పటికప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళకి అయితే కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది. కాకపోతే ఇవి అప్పటికప్పుడు మనకి పచ్చడి కావాలి అంటే మనము ఇలా ఈ విధంగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొద్దిగా ఈ గోంగూర అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి ఫ్రై అవ్వలేదు, ఇంకా అక్కడక్కడ ఆకులా ఉండిపోయింది అంటే మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మనము దీన్ని మెత్తగా చేసుకొని మనము మిక్సీ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను కొద్దిగా వాటర్ అనేది కూడా నేను తర్వాత వేస్తాను. కొద్దిగా మనకి బాగా ఆయిల్లోనే మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇది ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినచ్చు. అంతగా కారం అనేది ఉండదన్నమాట. మనకి ఈ ఆయిల్లో ఈ పచ్చడి అనేది మనకు బాగా మగ్గిపోవాలి. చూడండి, నేను వాటర్ వేయకుండానే చాలా వాటర్ అనేది మనకి వచ్చేసింది. ఈలోగా నేను పచ్చడి అనేది నేను మిక్సీ పెట్టేసుకుంటానండి. ఇందులో ఎండుమిరపకాయలు అనేవి వేసాను కదా, అందులో నేను పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపోయినంత కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. సాల్ట్ అనేది కొద్దిగా వాటర్ అనేది ఈ గోంగూరలో వేసుకొని నేను ఉడకబెట్టుకుంటున్నాను. అలా మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఆకు అనేది కొంచెం మనకి మగ్గాలి. ఈలోగా మనము మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఈ మిక్సీ గిన్నెలో నేను ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మూడు కూడా మనకి కొంచెం ఇలా గ్రైండ్ అవ్వాలి. మరి మెత్తగా స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా మనకి ఇలా కచ్చపచ్చగా
ఇలా నలగాలన్నమాట పచ్చడి అనేది. ఇప్పుడు నేను గోంగూర అనేది నేను చల్లారు పెట్టుకున్నాను. గోంగూర అనేది నాకు ఈ విధంగా అయింది. దాన్ని చల్లారు పెట్టుకొని చల్లారు పెట్టుకుంటున్నాను. ఈలోగా నేను పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను. ఇందాకలో మనము కళాయి అనేది పెట్టుకున్నాం కదండి, ఇందులోకి ఈ కళాయిలోనే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు అన్నమాట, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపప్పు ఇవన్నీ వేసుకొని నేను వేపుకుంటున్నానండి. ఈ పోపు దినుసులన్నీ మనం వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలి. అలాగే కరివేపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా మనం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. చూడండి, నేను పచ్చడి అనేది నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలో నేను ఈ పచ్చడి అనేది వేసేసుకుంటున్నానండి. పచ్చడి అంతా నేను గిన్నెలోకి వేసేసుకున్నాను. ఈ బౌల్లోకి మిక్సీ పెట్టిందంతా. ఇప్పుడు నేను పోపు పెట్టుకున్నది కూడా పోపు అంతా వేసేసుకుంటున్నానండి. చూడండి ఎంతో టేస్టీగా మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు